రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగరపు బాబు అంతర్జాతీయ పారా వాలీబాల్ క్రీడకు ఎంపికై ప్రతిసారి రాణిస్తున్నాడు. వికలాంగులు అని కృంగిపోకుండా దేశం తరపున ఆడి విజయ బావుటను అందిస్తూ దేశ ఖ్యాతిని ప్రపంచ పుటల్లో నిలుపుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరపు బాబును డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు అవార్డును ప్రదానం చేశారు. వికలాంగుడని గుర్తించిన మన రాష్ట్ర ప్రభుత్వం అతని ప్రతిభకు సహకరించకపోవడంతో అతను తీవ్ర నిరాశకు గురవుతున్నాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏషియా ఓషియానియా సిట్టింగ్ వాలీబాల్ జోన్ ఛాంపియన్స్ లో పాల్గొనడానికి ఎంపికయ్యాడు. ఈ క్రీడకు 1,48,000 రూపాయల స్పాన్సర్షిప్ అవసరం ఉంది. ఈ డబ్బులు ఎక్కడి నుండి తేవాలి, ఎవరిని అడగాలనే దైమాలో పడ్డాడు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నాకు తెలిసిన దారుల్లో వెళ్ళి స్టేట్ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని వాలీబాల్ క్రీడలో అత్యున్నత శిఖరాలకు ఎదగడం జరిగింది. 2016 శ్రీలంక తోటి, అలాగే 2018లో థాయిలాండ్ తోటి, 2019 మలేషియా తోటి, మరియు ఇప్పుడు నవంబర్లో జరగబోయే ఏషియా 16 దేశాలతో ఏషియా కప్ జరగబోతుంది. దానికి కూడా 2 రోజుల క్రితమే నాకు సెలక్షన్ లెటర్ వచ్చింది. అక్టోబర్ 2 వరకల్లా 50% 74,000 రూపాయలు కూడా కడితేనే నేను టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఇటు టోర్నమెంట్ కూడా నాకు ఈ ఆసియా కప్పుకు వెళ్ళేందుకు దాతలు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నాపై ఇంతకుముందు మక్కువ ఉంచి ప్రేమతో చాలా చేశారు, ఇప్పుడు కూడా చేస్తే భవిష్యత్తులో బంగారు భవిష్యత్తుకు దారిలు పునాదులు వేసిన వారు అవుతారని కోరుకుంటున్నాను.